హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు మై ఛానల్ అడ్డవిస్తరి. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయేది సౌత్ ఇండియన్ స్పెషల్ ఆవపిండి పులిహార. దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. రైస్ని ముందుగా ఈ విధంగా ఉడికించుకుని పొడి పొళ్ళాడుతూ చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొళ్ళాడుతూ ఉండాలి. ఇప్పుడు బాండీ పెట్టి దానిలో 7-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక సన్నగా చిన్నగా తరుక్కున్న 1 ఇంచ్ అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయల తురుము, 1 రెప్ప కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ కొంచెం ఎర్రగా వేయించాలి. ఇది వేగాక 7-8 ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేయాలి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే బాండీలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నిమ్మకాయ అంత చింతపండుని గుజ్జులా తయారు చేసుకుని నానబెట్టి గుజ్జులా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ నూనెలో వేయాలి. ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొంచెం బెల్లం వేసి బెల్లం కరిగే వరకు చింతపండుని ఉడికించాలి. ఇప్పుడు దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న అన్నంలో 1 చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు 2 టేబుల్ స్పూన్లు, ఫస్ట్ మనం వేయించుకున్న పోపు 3 టేబుల్ స్పూన్లు వేసి రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసి దీనిని బాగా మిక్స్ చేయాలి. ఈ చింతపండు పోపు అన్నమంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. పులిహార ఈ విధంగా తయారయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుని అందులో 1 ఎండుమిరపకాయ వేసి దానిని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసి పులిహార చల్లారాక ఈ మిశ్రమాన్ని పులిహారలో వేసి బాగా కలపాలి. పులిహార బాగా మొత్తం చల్లారాక మాత్రమే ఇది కలపాలి. ఒకవేళ వేడిగా కలిపినట్లయితే పులిహార చేదు వస్తుంది.
బాగా చల్లారాక మాత్రమే ఇది కలపాలి. ఇది కలిపిన తర్వాత అరగంట పక్కన పెట్టాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవపిండి పులిహార టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రమ్ అడ్డ విస్తరీ.